పొలం తగాదాలో వాలంటీర్ సొంత పెదనాన్నను చంపిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని నూతనపల్లి గ్రామంలో వాలంటీర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులకు 4 ఎకరాల పొలం ఉంది. గతంలో భాగాలు పంచుకోగా ప్రస్తుతం నూతనపల్లి గ్రామంలో భూసర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రవీణ్ పెదనాన్న ఆరోగ్యస్వామి కుటుంబ సభ్యులు వారి 4 ఎకరాల పొలాన్ని రీసర్వే చేయించుకుని సరిభాగాలు తీసుకుందామని కోరగా వాలంటీర్ ప్రవీణ్ అందుకు అంగీకరించలేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై 3 నెలల క్రితం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నేడు గొడవ చోటు చేసుకుని వాలంటీర్ ప్రవీణ్, అతని సోదరుడు రాజశేఖర్, వారి బంధువులపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడినట్లు బాధితుడు బాలస్వామి తెలిపారు. ఈ దాడిలో ఆరోగ్యస్వామి మరణించగా బాలస్వామి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పొలం విషయంలో మాకు తగాదాలు ఉన్నాయి సార్. మాకు పెద్దలు ఇచ్చిన ఆస్తి 4 ఎకరాల 48 సెంట్లు, మంచిగా 1 ఎకరం 12 సెంట్లు చేసుకున్నాము. కాకపోతే అప్పుడు పెద్దల కాలంలో నుంచి తాళ్ళు పట్టుకొని పంచుకోవడం వల్ల అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు కరెక్ట్గా పంచుకుందాము, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉందాము అంటే లేదు, మేము మధ్య వెళ్ళే ఉంటాము, జరగము అక్కడ జరగము ఇక్కడ జరగము అని చెప్పేసి గొడవకు దిగినారు సార్. మేము మా పెదనాన్న అందరం 4 సార్, 4 కలిసి సమానంగా పంచుకుందామని చెప్తే కంప్లైంట్ వచ్చి 3 నెలలు అయింది సార్. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మేము వెళ్తున్నాం కానీ వాళ్ళు రావట్లేదు. అందుకు ఈరోజు మేమందరం కువైనామని చెప్పేసి మా మీద కట్టెలు తీసుకొని దాడి చేయడానికి వచ్చినారు సార్. వచ్చి రోజు నాకు నెత్తి వాళ్ళు దిగినారు సార్. మా నాన్నని కాలుతోటి పొట్ట మీద ఒట్టలకు తగిలినాయి సార్. మా నాన్న చనిపోయినాడు సార్. కొట్టింది రాజశేఖర్ ప్రవీణ్ సార్. వాళ్ళు రాయప్ప కొడుకులు సార్. ఇద్దరు రాజశేఖర్ అంతో ఏం సాఫ్ట్వేర్ చేస్తాడు ఏం చేస్తాడు తదు. ఇక చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాయన ఒక విధ కొట్లాడి ఊరు ఇడిచి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చినారు. ఇంతవరకు ఎక్కడ ఉన్నది తెలియదు, ఏం తెలియదు.